हाय फ्रेंड्स, वेलकम टू सिंपल करीज चैनल। मनम ई रोजु एंतो टेस्टी गा उंडे टमाटो रोटी पच्चड़ी चेसुकोबोतुन्नाम। इदी वेड़ वेड़ी अन्नंलो कासंत नेय्यि वेसुकोनि तिंटे रुचि बागुंटुंदी। इप्पुडु ओक पैन तीसुकोनी 2 टेबल स्पून्स वरकु आयिल पोसुकोंडी। दींट्लोकी 1/2 टी स्पून जीलकर्रनु, మీడియం సైజు 10-15 పచ్చిమిర్చిలను వేసుకొని దూరగా వేపుకోండి। పచ్చిమిర్చిలు అనేటివి ఎక్కువగా వేసుకుంటేనే ఈ టమాటా రోటి పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది। పచ్చిమిర్చిలు బాగా వేగాయి। ఇప్పుడు దీంట్లోకి బాగా పండిన 7 టమాటాలను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి। అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టండి। మధ్యలో ఒకసారి మూత తీసుకొని అడుగు మాడిపోకుండా బాగా కలుపుకోండి। ఈ టమాటో ముక్కలు మెత్తగా అయ్యే వరకు 5 నిమిషాల వరకు మూత పెట్టి మగ్గించుకోండి। 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటో ముక్కలు మెత్తగా అవుతాయి। ఇక్కడ చూడండి, టమాటో ముక్కలు మెత్తగా మగ్గాయి। ఇప్పుడు దీంట్లోకి 10 వెల్లుల్లి రెప్పలు కచ్చా పచ్చగా దంచుకున్నవి వేసుకొని ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకోండి। ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది। ఇది వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మరొక 2 నిమిషాలు మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోండి। 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ గా కుక్ అయ్యింది। దీన్ని ఒకసారి కలుపుకొని మిక్సీ జార్ లోకి వేసుకోండి। మీకు ఇంట్లో రోల్ ఉంటే ఆ రోటిలో దంచుకున్నా చాలా బాగుంటుంది। ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ నువ్వుల పొడిని, 1 టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడిని, మీ రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఫోర్సిబుల్ గా మిక్సీ పట్టుకోండి। ఈ నువ్వుల పొడి, ఈ కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల ఈ టమాటా పచ్చడి టేస్ట్ బాగుంటుంది। ఇప్పుడు అదే పాన్ లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని దూరగా వేపుకోండి। ఇది వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ మినపప్పును, 1/2 టీ స్పూన్ శనగపప్పును వేసుకొని ఇవి వేగిన తర్వాత ఒక రిమ్మ కరివేపాకును వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి। అలాగే 3 ఎండుమిర్చిలను వేసుకొని మరొకసారి బాగా కలిపి 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకొని కలుపుకొని ఈ పోపును మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిలోకి వేసుకోండి। అంతే, టమాటో రోటీ పచ్చడి రెడీ అయినట్టే। మీ ఇంట్లో మీరు ఏ కర్రీ చేసుకున్నా సరే అది పక్కన పెట్టి మరి ఈ టమాటో రోటీ పచ్చడి తోటి అన్నం మొత్తం తినేస్తారు। మీరు కూడా మీ ఇంట్లో వారికి ఒకసారి ఈ టమాటో రోటీ పచ్చడిని చేసి పెట్టండి। థాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియోలు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి। ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్।